हाय अंडी, अंदर की नमस्कारम। वेलकम टू सुधी सुप्रिया ब्लॉग्स। नेनु पल्लेटूर स्टाइल्लो मश्रूम करी चेयबोतुन्नानु। इदी बिर्यानीलोकि कानी, पलावलोकि कानी, राइस्लोकि कानी, चपातीलोकि कानी चाला बागुंटुंदी। कावाल्सिन पदार्थालु ओक उल्लिपाय, रेंडु टमाटालु, पच्चिमिरपकायलु मूडु, धनियाल पोडि, नूने, कोत्तिमीर, पच्चिकोब्बरि पेस्ट्, अल्लं वेल्लुल्लि पेस्ट्। मश्रूम्स नी मुझे क्लीन चेसुकोनी कट चेसुकोनी पेट्टुकुन्नानु। पसुपु, उप्पु, कारं, उप्पु रॉक साल्ट तीसुकुन्नानु। मुझे स्टव मीद कड़ाई पेट्टुकोनी रेंडु टेबल स्पून आयिल वेसुकोनी, आयिल हीट अय्याक कट चेसिन उल्लिपाय मुक्कलु, पच्चिमिरपकायलु वेसि वेयिंचालि। उल्लिपायलु पच्चिमिरपकायलु वेगाक अल्लं वेल्लुल्लि पेस्ट वेसि వేయించి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి। టమాటాలు వేగాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు తగినంత పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇలా కుక్ అయ్యాక తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్ ని వేస్తున్నాను। పచ్చి కొబ్బరి ప్లేస్ లో ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చుండి। నేనైతే ఎక్కువ శాతం పచ్చి కొబ్బరి వాడుతున్నాను। పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। చూసారు కదండి, బాగా కుక్ అయ్యింది। చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను। చూసారు కదండి, మీకు కాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।